చంద్రబాబు రాష్ట ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో విజయోత్సవ ర్యాలీని తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొట్టాలూరు పంచాయతీ సర్పంచ్ రాజేంద్రన్, యూనిట్ ఇన్ఛార్జ్ సంజీవనిరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డాన్సులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు 17,000 ఉద్యోగాలకు మెగా డిఎస్ ఫస్ట్ సంతకం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ సంతకం, ఇక్కడంతా రైతులు చదువుకోకుండా నానా ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరాల టైటిల్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి పట్టా పాస్బుక్ లో కూడా ముఖ్యమంత్రి ఫోటో తీసుకోవడం ఏమి న్యాయం అనేది అడుగుతున్నాను. ఈరోజు రైతులు ఏమి తెలియకుండా పట్టా పాస్బుక్ లో ఉన్నా కూడా వచ్చి కొన్ని సంవత్సరాలుగా మనం వ్యవసాయం చేస్తామా తప్ప పట్టా పాస్బుక్ మన పేరు ఉందా లేదా అని తెలుసుకునే పరిస్థితులు లేదు. అలాంటి సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టా పాస్బుక్ 90 రోజుల్లో ఈ పట్టా పాస్బుక్ మారుతుంటే మనము దాన్ని చూసుకునే పరిస్థితులు లేకపోతే మన భూమి వేరే వాళ్ళ పేరు వస్తుంది. మన పట్టా పాస్బుక్ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం, మన భూమి హక్కులు సర్వే వాళ్ళు ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ఏమి అన్యాయమో, ఏమి దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు, మన పట్టా పాస్బుక్ మన ఫోటోనే ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. మూడవ సంతకం పెన్షన్ మాట తప్పకుండా 4,000 అంటే 4,000 ప్రకటించి మూడు నెలలకు 1,000 కలుపుతూ 4,000 + 3,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అదే కాదు, మన నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం యువతకు అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసము ఆయన సంతకం పెట్టారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఫ్రీ ఉచిత బస్సు కానీ మహిళలకు 1,500 కానీ ఇంకా అనేక కార్యక్రమాల్లో తొందరలో ప్రకటిస్తారు కాబట్టి దాంతోపాటు రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ టౌన్కు పోతే ఆకలితో ఇంటికి రావడం ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ అందరూ సహకారంతో ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకా చాలా గ్రామాల్లో పట్టించారు కాబట్టి ఈ గుణములు గ్రామస్తులకు, చుట్టుపక్కల 2 బూతుల గ్రామస్తులకు అందరికి కూడా సైకిల్ పైన ముద్రించి ఓటేసేందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ మీకు ఎప్పుడూ రుణపడి మేము ఉంటామని తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం. శంకర్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి మహిళలకు ముఖ్యంగా గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ఈ విజయం ప్రజా విజయం, ఈ విజయం కార్యకర్తల విజయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ విజయాన్ని కార్యకర్తలకే అంకితం చేశారు. అంటే ఆయన వస్తానే సంతకం చేసిందే యువకుల కోసం, ఉద్యోగాల కల్పన కోసం. ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. కాకుండా మీ అందరికి ఎన్నో సౌకర్యాలు, 1,500 రూపాయలు అయితేనేమి యువకులకు మహిళలకు ఇవ్వడం, అదే విధంగా ఈ యొక్క మెగా బిఎస్సిని కాల్ ఫార్ చేయడం, ఇవన్నీ కూడా కాకుండా 5 పథకాలను ఇమీడియట్ గా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ 5 పథకాల్లో మనందరినీ కూడా పేదలకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఆయన తెలియజేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి ఇక్కడికి రావడం తథ్యం. వారు మరి 23వ తేదీ వస్తారని కూడా తెలియజేశారు. ఆయన వచ్చిన వెంటనే మనకు ప్రారంభించేది వచ్చింది నీటి సౌకర్యం. అదేవిధంగా ఎయిర్పోర్ట్ మనందరూ చాలా మంది ఇక్కడ నుంచి సింగపూర్, థాయిలాండ్, ఎక్కడెక్కడికో వెళ్ళి పనులు చేసుకుని బతుకుతా ఉన్నారు. మనకి ఇక్కడే కుప్పం నియోజకవర్గంలోనే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఈ నుంచే కూడా
హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసింహ మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య టీడీపీ నాయకులు, ఉదయగిరి రవి అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు.